హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరు మొట్టమొదటిసారిగా నా వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇవాళ ఎగ్ మంచూరియా ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇది చాలా సింపుల్గా ఈజీగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ముందుగా ఎగ్స్ని ఉడకబెట్టుకుని అందులో ఉన్న పచ్చసొన తీసేసి వైట్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లో కట్ చేసి పెట్టుకున్న ఎగ్ ముక్కల్ని వేసుకొని అందులోకి శనగపిండి, ధనియా పౌడర్, కారం పొడి, కొద్దిగా గరం మసాలా, పసుపు, వన్ ఎగ్ అండ్ సాల్ట్ వేసుకొని బాగా కలిపి పెట్టుకోవాలి. ఇది చాలా ఈజీ అండి, చాలా తక్కువ ఇంగ్రీడియంట్సే. మీరు ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఒక్కసారి ట్రై చేయండి. ఈ విధంగా కలిపి పెట్టుకున్న తర్వాత బాగా కాగిన నూనెలో చిన్న చిన్న బాల్స్ లాగా వేసుకొని వేయించుకోవాలి. ఇక్కడ చూపించిన విధంగా రెడ్ కలర్ వచ్చినంత వరకు వేయించుకొని వీటిని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకొని అందులోకి పచ్చిమిరపకాయ ముక్కలు, కరివేపాకు వేసుకొని వేయించుకొని వీటిని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో టమోటో సాస్, చిల్లీ సాస్ వేసుకొని వేగిన తర్వాత మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న ఎగ్ బాల్స్ని వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. నేను ఇందులోకి సోయా సాస్ కానీ ఏమీ వాడలేదండి. ఇలాగే చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి. చాలా సింపుల్ రెసిపీ, మీరు ఇంట్లోనే ఈజీగా ఎగ్ మంచూరియా తయారు చేసుకోవచ్చు. అంతే, ఇప్పుడు మనం ఒక బౌల్లో సర్వ్ చేసుకోవడమే. అంతే, టేస్టీగా ఉండే ఎగ్ మంచూరియా రెడీ. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.